ఐఏఎస్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ క్యాడర్ కావాలన్న 11 మంది ఐఏఎస్ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. సొంత రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రెండు రాష్ట్రాల సీఎస్లకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సహా 11 మందిని రిలీజ్ చేయాలని సీఎస్కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ దిస్తారు. రాకేష్, ఆమ్రపాలితో సహా ఎవరైతే తెలంగాణ క్యాడర్ కావాలని కోరుకుంటున్నారో వారందరికి కూడా షాక్ ఇచ్చినట్లుగా చూడొచ్చు మన కేంద్రం ఉత్తర్వులు అనేవి. దీనిపై ఐఏఎస్ అధికారుల రియాక్షన్ ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీ క్యాడర్ చెందిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం తెలంగాణలో 11 మంది అధికారులు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కొద్దిసేపు క్రితమే డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 లోపు ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ అధికారులు ఏం చేస్తారనే ఒక చర్చ జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలక హోదాలో పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సరిచేంటూ అధికారుల కొరత అనేది ఏర్పడే అవకాశం నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఈ అధికారులందరూ కూడా క్యాట్కి వెళ్లే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఒకసారి క్యాట్కి వెళ్ళినప్పటికీ సంబంధించి కండేకర్ కమిటీ దీనిపైన చర్చించి అనేక రూపాల్లో కూడా దీనికి సంబంధించి నిబంధనలు మాట్లాడిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి నెల 16 లోపు సంబంధించి దీనిపైన చెప్పాలని చెప్పిన నేపథ్యంలో ఏ మేరకు ఈ అధికారులందరూ కూడా క్యాట్కి వెళ్తారు, ఒకవేళ క్యాట్కి వెళ్ళే మళ్ళీ వీళ్ళ సంబంధించి అభిప్రాయాన్ని తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ నిజానికి ఏపీకి ఎంత ఖచ్చితంగా వెళ్ళాలన్న ఆదేశాలు వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ లో కొంతమేర ఉన్నతాధికారుల కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సంబంధించి 3 ఐపీఎస్ లో అలాగే 6 ఐఏఎస్ లకు ఈ నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి, అలాగే రొనాల్డ్ రాజ్ ప్రశాంతి, అలాగే వాతాటి కర్ణ, వాణి ప్రసాద్, అంజన్ కుమార్ తో పాటు అభిలాష్ బిస్తు, అభిషేక్ మహేందర్ కూడా ఉన్నారు. వీరందరికి సంబంధించి ఇంకా నోటీసులు వచ్చిన నేపథ్యంలో బయటకు ఎవరు మాట్లాడలేదు. అయితే దీనిపైన ఏం చేయాలన్నా తెలంగాణకు సంబంధించిన ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.